75 శాతానికి పైగా మార్కులతో డిస్టింక్షన్ సాధించిన విద్యార్థుల సంఖ్య 75 శాతం పైచిలుకు మార్కులతో డిస్టింక్షన్ సాధించిన విద్యార్థుల సంఖ్య గత ఏడాది 63275 మంది పిల్లలైతే ఈ ఏడాది ఆ నంబర్ 67114కు పెరిగింది మన గవర్నమెంట్ బడులలో నుంచి గవర్నమెంట్ స్కూళ్ళల్లో గత ఏడాది 66.50% పిల్లలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతే ఈ ఏడాది ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతా ఉన్న పిల్లలు ఏకంగా 70.16% పెరిగే ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో నా ఎస్సీలు ఎస్టీలు ఈ గురుకుల విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపించారు దాదాపుగా 67 మంది పిల్లలు ఐఐటి ఎన్ఐటి నిఫ్ట్ సెంట్రల్ యూనివర్సిటీల్లో అడ్మిషన్ దొరికే అవకాశం కూడా ఏకంగా 67 మంది పిల్లలకు ఈ సంవత్సరం రాబోతా ఉంది విద్యా రంగంలో మనం చేస్తా ఉన్న మార్పులతో స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా కూడా పెరిగింది 2018-19లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు స్కూళ్ళల్లో చేరే వాళ్ళ సంఖ్యను ఎంతమంది చేరుతా ఉన్నారు అని చెప్పి లెక్క కడితే 2018-19లో అంటే గత ప్రభుత్వం చివరి సంవత్సరం గమనించినట్టయితే ఆ చంద్రబాబు ప్రభుత్వం చివరి సంవత్సరం గమనించినట్టయితే 2018-19లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 84.48%తో మన రాష్ట్రం దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉంటే ఇప్పుడు 100.80%తో జాతీయ సగటు 100.13% కంటే మెరుగ్గా ఈరోజు ఉన్నాము మన పిల్లల పరిస్థితి జీఈఆర్ రేషియో గమనించినట్టయితే ఇది విద్యారంగంలో మనం చూపించిన శ్రద్ధకు దక్కుతా ఉన్న ఫలితాలు ఇవి ఇదే సందర్భంగా అమ్మఒడి గురించి ఆ అమ్మఒడి డబ్బులు అందుకుంటా ఉన్న అక్క చెల్లెమ్మలకు మీ అన్నగా మీ తమ్ముడిగా మీ అందరితో కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈరోజు అమ్మఒడి కింద డబ్బు కింద మీకు 15,000 రూపాయల డబ్బులు ఇస్తా ఉన్నాం ఈ 15,000 రూపాయల్లో 1,000 రూపాయలు మీ పిల్లలు వెళ్ళే స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం 1,000 రూపాయలు మరో 1,000 రూపాయలు మీ పిల్లలు వెళ్ళే స్కూల్స్లో ఆ గవర్నమెంట్ బడులల్లో ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం మరో 1,000 రూపాయలు మీరే ఈ 2,000 రూపాయలు మినహాయించుకొని మన గవర్నమెంట్ బడులల్లో మీ పిల్లలు చదివే ఆ బడులల్లో ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం ఆ పిల్లలు వాడే ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం ఆ 2,000 రూపాయలు కాంట్రిబ్యూట్ చేయమని చెప్పి మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఆ ప్రతి అక్కకు ఆ ప్రతి చెల్లెమ్మకు మీ పిల్లలు చదివే బడులు కూడా కార్పొరేట్ బడులకు దీటుగా అక్క చెల్లెమ్మలకు ఇస్తున్న అమ్మఒడి డబ్బును చిన్నపాటి సొమ్మును ఆ అక్క చెల్లెమ్మలకు వెళ్ళే ఆ అక్క చెల్లెమ్మల పిల్లలు వెళ్ళే ఆ గవర్నమెంట్ బడుల కోసం
కేటాయించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు ఆ ఇచ్చే ఆ డబ్బులు కూడా మిస్ గవర్నమెంట్ బడలల్లో ఆ వెళ్ళే ఆ గవర్నమెంట్ బడలల్లో ఆ పేరెంట్స్ కమిటీ సూపర్విజన్ లో ఆ హెడ్ మాస్టర్స్ పర్యవేక్షణలోనే ఖర్చు చేయడం జరుగుతుంది అంటే అదే పేరెంట్స్ కమిటీ వాళ్ళ ఆద్వర్యంలో ఆ హెడ్ మాస్టర్ పర్యవేక్షణలో ఈ డబ్బులు ఖర్చు చేసి మన స్కూల్లో బాగా ఉండేట్టుగా ఖర్చు చేయడం జరుగుతుంది